జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి రేపు 30/5/2021 ఆదివారం రోజునాడు సంకటహర చతుర్థి. ఆ రోజున గనక మనం వినాయకుడిని గనక పూజించినట్టయితే మనకి ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు తీరుతాయన్నది మీకు నేను చెప్తాను. అలాగే అంతకుముందు నుంచి నేను సంకటహర చతుర్థి గురించి చెప్తున్నాను. అంటే సంకటహర చతుర్థి అనేది చాలామంది అంటే ఒక పద్ధతిలో చేసుకుంటూ వస్తుంటారు. కానీ నేనేంటంటే ఆ స్వామిని ఆ రోజున ఎలా ఆరాధిస్తే మనకి సంపదలు ఇవ్వటమే కాకుండా మన సమస్యల్ని ఈజీగా ఒక రకంగా చెప్పాలంటే కొంచెం టైం తక్కువ టైంలో మనకు తీరుస్తారు అన్నట్టుగా నేను చెప్పటం, చేసుకున్న వాళ్ళందరూ కూడా మేము చాలా బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. అలాగే మన బాలాజీ ప్రేక్షకులందరూ చాలామంది అదేంటి మరకత గణపతుల్ని పట్టుకెళ్ళారు. అలా పట్టుకెళ్ళిన తర్వాత నేను ఈ రోజున ఇలా చేసుకోండమ్మా, ఈ నెలలో ఇలా చేసుకోండమ్మా అన్న తర్వాత అమ్మ నెల నెల కూడా మాకు దినదినాభివృద్ధి చెందింది, మేము చాలా బాగున్నామమ్మా అనేసి చాలామంది చెప్తున్నారు. నిజంగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. సరే, ఇప్పుడు వచ్చేటప్పటికి మనకేంటి అని అంటే, అయితే ఇంకొక విషయం తెలుసుకోవాలి మీరు ఇక్కడ. నేను ప్రతిసారి కూడా మీ కష్టాలు తీరటం కోసం సులువుగా సునాయసంగా ఇగో ఇలా చేసుకోండి అమ్మా, స్వామిని ఎలా ఆరాధించండి, అమ్మని ఎలా ఆరాధించండి అనేసి ఎంతో వివరంగా విపులంగా చెబుతున్నా, మరి ఆ వీడియో చూడరో లేదంటే ఇంకోటో తెలియదు కానీ దాన్ని పక్కన పెట్టేసి ఏమని అంటారంటే, అమ్మా మేము కష్టాల్లో ఉన్నాం, మా కష్టాలు తీరటానికి మాకు ఏదైనా ఉపాయం చెప్పండి అమ్మా, అమ్మా మేము కష్టాల్లో ఉన్నాం, మాకు మేము అప్పుల్లో ఉన్నాం, ఈ అప్పుల్లోంచి బయటకు రావాలంటే మాకు ఏదైనా పూజ చెప్పండి, ఎన్ని రకాలుగా నేను చెప్తున్నాను. మళ్ళీ 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 నాకు అదే ఫోన్లు. కాబట్టి ఒక్కసారి గమనించండి, ఒక్కసారి నేను చెప్పింది మీరు చేసుకోండి, చేసుకున్నట్టయితే ఆ ఫలితాన్ని ఇప్పుడు నేను మీకు మీకు ఇందులో మోసం లేదు లేదంటే మర్మం లేదు ఏమీ లేదు, మీ చేతులతో మిమ్మల్ని చేసుకోమంటున్నాను కాబట్టి జరుగుతుందా జరగదా చెయ్యొచ్చా చేయకూడదా మాకు ఒక్క గదే ఉంది చేయమంటారా ఇలా అనుకుంటే మనం అసలు జీవితంలో ఎదరికి వెళ్ళలేము, అలాగే స్వామిని ఆరాధించలేము, మన అప్పులు తీర్చుకోలేము, కష్టాలు తీర్చుకోలేము. కాబట్టి నమ్మి చెయ్యండి, నన్ను నమ్మమంటలేదు, నేను భగవంతుడిని నమ్మండి, భగవంతుడి గురించేగా నేను చెప్పేది. సరే, ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్స్ అనేవి నేను ఎవరికి ఇవ్వట్లేదు, కేవలం ఫోన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. కాబట్టి మీకు ఎవరికి కావాలనుకున్నా సరే అపాయింట్మెంట్ తీసుకోండి, కానీ మినిమం వారం రోజులు పడుతుంది. కాబట్టి వారం రోజుల తర్వాత మీకు అపాయింట్మెంట్ రావచ్చు లేదంటే కొంచెం ముందే రావచ్చు. సరే, ఇప్పుడు మనం సంకటహర చతుర్థిలోకి గనక అంటే స్వామిని గణేశుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే, నేను చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి, మీరు ఆ స్వామి అనుగ్రహం మనస్ఫూర్తిగా మీ మనసు ఆయన పాదాల దగ్గర పెట్టి చెయ్యండి. ఖచ్చితంగా ఆ తండ్రి మీకు వచ్చే సంవత్సరానికల్లా మీకు వచ్చిన సంకటాలన్నీ అంటే కష్టాలన్నిటినీ కూడా తీరుస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, తీర్చట్లేదు అని అంటే మీకు ఒక వీడియో కూడా నేను చేస్తాను ఎందు గురించి మన సమస్యలు మన కష్టాలు తీరట్లేదు అన్నది. సరే, ఆ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ చెప్తున్నాను నేను, 30/5/2021 ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున మీరు ఏం చేస్తారంటే, మీరుకి ఎవరికైనా సరే అభిషేకం చేసుకునే అలవాటు ఉంటే మీరు నేను చెప్పినట్టు చేసుకోండి, పోని లేకపోయినా నేను చెప్పినట్టు చేసుకోండి. చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకోండి, పళ్ళెం అదేంటి వెండిదైనా లేదంటే రాగిదైనా లేదంటే ఇత్తడిదైనా పెట్టుకోవచ్చు, అంతేగాని మీరు స్టీల్ పాత్రలో మాత్రం పెట్టకూడదు. ఏది మనకి గణపతి ఉన్నారు కాబట్టి ఆ గణపతిని ఆ పళ్ళెంలో పెట్టుకోండి. పళ్ళెంలో పెట్టుకునేటప్పుడు ఫస్ట్ మీరు తమలపాకు వేసుకుని తర్వాత స్వామివారిని ఆసనం మీద కూర్చోబెట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ముందుగా సిద్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే పసుపు తర్వాత చందనము తర్వాత కొంచెం పచ్చకర్పూరం కలిపిన నీళ్ళని అభిషేకానికి పక్కన పెట్టుకోండి. తర్వాత రెండు కానీ మీ ఇష్టం ఎన్నైనా సరే మామిడి పళ్ళని దగ్గర పెట్టుకోండి. తర్వాత స్వామికి మోదకములు అంటే చాలా ఇష్టం అంట, అందులోనూ మనం వైశాఖ మాసంలో ఉన్నాం కాబట్టి శనగపప్పుతో చేసిన ఉండ్రాళ్ళని ఒక 21 ఉండ్రాళ్ళని మీరు చక్కగా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుని ఈ పళ్ళెంలో పెట్టుకుని అందులోనూ ఇప్పుడు నేను చెప్పేది మీ దగ్గర ఉన్న మరకత గణపతికి చేయడానికే నేను చెప్తున్నాను. లేదనుకోండి అభిషేకం మానేసి అర్చన చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక 16 చామంతి పువ్వుల్ని పసుపు రంగులో ఉన్న చామంతి పువ్వుల్ని చక్కగా ఒక పళ్ళెంలో పెట్టుకోండి.
పెట్టుకున్న తర్వాత స్వామిని ఆసనంలో కూర్చోబెట్టుకుని చక్కగా మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చెప్పుకుని దీపం వెలిగించుకున్న తర్వాత ఈ పసుపు చందనం కంపల్సరిగా చందనం వేయాల్సిందే. చందనం కలిపి కొంచెం పచ్చకర్పూరం కలిపి ఆ నీళ్ళని స్వామికి అష్టోత్రంతోటైనా లేదంటే గణేష నామాలు ఎన్నో ఉన్నాయి ఆ నామాలతోటైనా సరే చక్కగా మనస్ఫూర్తిగా మీ కష్టం తీరమని అభిషేకం చేసుకోండి. అభిషేకం చేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఆ అభిషేకం అయిపోయిన తర్వాత ఆయన్ని తీసి మంచినీళ్ళతోటి కూడా అభిషేకం చేసుకుని శుద్ధ జలం అంటారు శుద్ధ జలంతో కూడా చేసుకుని తర్వాత మళ్ళీ తీసేసి ఆ పళ్ళెంలోంచి చక్కగా మళ్ళీ తమలపాకు వేసి స్వామివారికి బొట్టు పాదాలకి బొట్టు అన్నీ పెట్టుకుని అక్కడ ఆసనంలో కూర్చోబెట్టిన తర్వాత మీ దగ్గర 16 పువ్వులను పెట్టుకోమన్నాను కదా బంగారపు పువ్వులు అంటే అవే మనకి బంగారపు పువ్వులు చామంతులు నట్లను చూస్తేనే మన మనసంతా చాలా నిండుగా ఉంటుంది కాబట్టి 16 నామాలు ద్వాదశ నామాలు అనేసి స్వామివారి నామాలు ఉంటాయి మీకు యూట్యూబ్లో టైప్ చేసినా సరే 16 స్వామివారి నామాలు వచ్చేస్తాయి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చామంతి పువ్వుని తండ్రి ఇదిగో నేను ఈ బంగారు పుష్పంతో నేను పూజిస్తున్నాను కాబట్టి నా కష్టాలు తీర్చిన ఆయన నా అప్పులు తీర్చు నాకు సంపద కావాలి ఎక్కడ ఆటంకం ఉందో నాకు తెలియట్లేదు నాయన ఆటంకాలను తొలగించమని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి చక్కగా ఈ పాదాల దగ్గర పెట్టి అంతా అయిపోయిన తర్వాత ధూపదీపన చూపించేసిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ఈ కుడుముల్ని తర్వాత ఈ మామిడి పళ్ళని చక్కగా నివేదన చేసేయండి. చేసేసిన తర్వాత ఆ మీరు ఏ అభిషేకం చేయించుకున్న ఇదైతే ఉందో జలం అయితే ఉందో ఆ అభిషేకం చేసుకున్న జలాన్ని ఏం చేస్తారు అని అంటే మీరందరూ అంటే హారతి కూడా జలానికి చూపిస్తారు కాబట్టి మీరందరూ తీర్థం కింద తీసుకున్న తర్వాత ఆ రోజు ఆ స్వామి దగ్గర ఉంచేయండి. ఉంచేసి తెల్లారిన తర్వాత అంటే మీరేం చేస్తారు అంటే తెల్లారిన తర్వాత మీ ఇంటి చుట్టూ మీ ఇంట్లోనూ మీరు ఓం గణేశాయ నమః లేదంటే ఓం గం గణపతియే నమః లేదంటే సంకటాలు పోవాలి నాయన విఘ్నేశ్వర నువ్వే మా దిక్కు అనుకుని ఒక పువ్వుతోటి చక్కగా ఇల్లంతా మీ ఇంటి చుట్టూతా కూడా మీరు పరిసరాలన్నింటినీ కూడా శుభ్రంగా జిమ్మేసుకోండి. అలాగే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అభిషేకం చేసిన జలం ఎక్కువ ఉందనేసి తీసుకెళ్ళి తులసమ్మలో పోయకండి. ఇది చేశారు అని అంటే మీకు పూజ అంతా కూడా వ్యర్థం అయిపోద్ది కాబట్టి తులసి మొక్కలో పోయకండి. ఇలా ఇంటి చుట్టూ జిమ్మేసుకోండి మీ మీద జిమ్ముకోండి. ఈ ప్రసాదం అయితే మాత్రం పెట్టిన ప్రసాదం చక్కగా మీరందరూ తినేయండి. అయితే మీకు ఇంకొకటి ఏంటి అంటే మరకత గణపతులు ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక నేను తెప్పించిని ఇంకా పూజలో పెడుతున్నాను కాబట్టి రేపు మీకు సంకటహర చతుర్థికి కూడా నేను పూజలో పెట్టి ఉంచుతాను కాబట్టి ఎవరికైనా కావాలంటే గనక మీరు రిజిస్టర్ చేయించుకుని తెప్పించుకోండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి ఇంట్లోనూ కూడా వేప గణపతి ఉండాలి మరకత గణపతి ఉండాలి. ఎందుకని అంటే మరకత గణపతి అనేది లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. చాలామంది తీసుకెళ్ళిన వాళ్ళు బాగుందన్న వాళ్ళు మ్యాక్సిమం మీరందరూ నాకు చక్కగా మీరు పూజ చేసుకున్న ఫొటోస్ని నాకు పంపించండి. అలాగే మీకు స్వామి వచ్చిన తర్వాత ఎలా ఉన్నది అన్నది కూడా నాకు మెసేజ్ చేయండి. తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించండి శానిటైజర్ ఉపయోగించండి. ఒక్కటి గుర్తుంచుకోండి మీరు మీ కుటుంబము బాగుండాలి అని అంటే ఇంటి యజమానితో పాటు ఇల్లాలు పిల్లలు అందరూ బాగుంటేనే అందరూ బాగుంటారు. అంటే భర్త బాగుంటే భార్య బాగున్నా లేదంటే పిల్లలు బాగున్నా పిల్లలు బాగుండాలనుకున్నా లేదంటే ఒక్కళ్ళతో అయిపోదు. ఎందుకంటే ఎవరికైనా కొంచెం భర్తకు బాగాలేదంటే మొత్తం వీళ్ళందరూ సఫర్ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా గమనించి చాలా 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 జాగ్రత్తగా ఉండండి అమ్మ. కానీ మనకి ఆ శ్రీనివాసుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం బాగుంటాం కానీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరందరూ చక్కగా పూజ చేసుకున్న తర్వాత నాకు ఆ ఫొటోస్ పంపించండి. నాకు మనసు నాకు నిండుగా ఉంటుంది మీరు అంత అందంగా చేసుకున్నారనేసి మన పెరుమాళ్ళ అనుగ్రహం కూడా మీకు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమ.